నేను ఎంత బతివిలాడాను శ్రీని, ఎందుకురా నన్ను ఆ ఇంటికి తీసుకుపోయారు? సచిత్, నిజంగా మేమేం కావాలని చేయలేదురా? ఇలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదురా. భయం వేస్తుంది శ్రీని, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా? రా సజిత్, వెళ్ళిపోదాం. చాలా భయం వేస్తుంది శ్రీని, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవా? భయపడకు సజిత్, వెళ్ళిపోదాం. సజిత్, వెళ్ళిపోదాం. చాలా భయం వేస్తుంది శ్రీని, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శ్రీని, మంచి ప్లాట్, కమిషన్ 2% 20 లక్షల దాకా వస్తుంది. చెప్పలేం బావా, రేపు పొద్దున్నే ప్లీజ్. పోయిన వారం న్యూస్ చూసావా? తిరుపతిలో రాత్రి 2 గంటలకే నాన్నకు హార్ట్ అటాక్ అని చెప్పి సాయం చేయడానికి రమ్మని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న చైన్, వాచ్, ఉంగరం అన్ని కాచేసేసారు. మన ఊర్లోనే డెలివరీకి అమ్మాయిని తీసుకువెళ్ళాలని చెప్పి ఆటో వాడిని పిలిచి ఆటో వాడిని చితకబాది బండి తీసుకెళ్లిపోయారా? ఈ కాలంలో సాయం చేయాలనుకోవడమే పెద్ద తప్పు బావా. మనవాళ్ళందరూ పరోపకారం ఎందుకని ఎవడు పని వాడు చూసుకుంటున్నాడు. మనుషులారా మీరు ఇంత చెప్తుంటే, ఈ వాన ఆగేటట్లేదు. తుఫాన్ అని చెప్పారు కదా. ఈ వాన ఎలాగే పడుతూ ఉంటే పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయి. ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ హారం ఆ ఇంటికి వచ్చి చేరుతుంది.